హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విరించి ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒక ట్వంటీ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని మీరు కనిపెట్టాలంటే మామూలుగా ఆలోచిస్తే మీరు కనిపెట్టలేరు కొంచెం డెప్త్ గా ఆలోచించాలి అంతేకాక కొన్నింటిని లాజిక్ గా ఆలోచిస్తేనే మీరు వాటిని కనిపెట్టగలరు నా ఆలోచన ప్రకారం నేను ఇప్పుడు చూపించే ఈ వీడియోలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ని నాకు తెలిసి ట్వంటీ పర్సెంట్ మాత్రమే కనిపెట్టగలరని అనుకుంటున్నాను చూద్దాం మిగతా ఎయిటీ పర్సెంట్ మంది ఎలా కనిపెట్టగలుగుతారో అని ఫ్రెండ్స్ అలాగే టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు నా యూట్యూబ్ ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళైతే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ని క్లిక్ చేసి పైనుండలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు అస్సలు మిస్ అవ్వరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ హోటల్లో ఒక లేడీని హత్య చేయటం జరిగింది కానీ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఏమీ తెలియనట్టు కూర్చున్నారు సో ఫ్రెండ్స్ ఈ ఐదుగురులో ఆమెను ఎవరు హత్య చేశారో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ కొంచెం డెప్త్ గా ఆలోచించడం ఈజీగా కనిపెట్టొచ్చు ఇది కనిపెట్టడానికి మీకు ఇస్తున్న టైం టెన్ సెకండ్స్ యువర్ స్టార్ట్స్ నౌ టైమ్ ఓవర్ నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ మంది కనిపెట్టారని అనుకుంటున్నాను అసలు ఆన్సర్ ఏంటో చూద్దాం ఇక్కడ ఈ లేడీని హత్య చేసింది నెంబర్ త్రీ నెంబర్ త్రీలో ఉన్న లేడీ ఎందుకంటే ఆ హోటల్ రూమ్ లో అది లేడీస్ టాయిలెట్ రూమ్ సో లేడీసే వెళ్తారు కాబట్టి ఆ హత్య చేసింది ఆ లేడీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఆ లేడీనే అనుకున్నట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ టూ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ లో ఎన్ని నెంబర్స్ మీకు కనబడుతున్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా మంది చెప్తారు కానీ కొంతమంది మాత్రం చెప్పలేకపోవచ్చు చూద్దాం అసలు ఎవరెవరు చెప్పగలుగుతారో సో దీన్ని కనిపెట్టడానికి మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ ఎంతమంది చెప్పుంటారు ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్స్లో మీకు నెంబర్ ఫైవ్ తప్ప జీరో నుంచి నైన్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ సో అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది లేదు సిక్స్ ఈ ఇమేజ్ని రివర్స్ తిప్పితే సెవెన్ ఎయిట్ నైన్ చూశారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఆన్సర్ అనుకున్నట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు ఏం చదువుతున్నారో నాకు చెప్పాలి కొంచెం డెప్త్ గా ఆలోచించండి ఈజీగా చెప్పచ్చు దీనికి నేను మీకు ఇస్తున్న టైం టెన్ సెకండ్స్ సో ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ నాకు తెలిసి చాలామంది చెప్తారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇందులో మీకు కనిపించే పదాలు జీవోఓ డి గుడ్ అండ్ ఆ పదంలో వైట్ కలర్లో ఉండే ప్లేస్లో ఈవిఐఎల్ ఈవెల్ సో ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి సో మీకు కూడా అలా కనబడినట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ ఈ లో మీకు మొత్తం ఎన్ని క్యాట్స్ కనబడుతున్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ సో నేను దీనికి మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ టైమ్స్ ఓవర్ సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి మనకి పైన బ్లాక్ కలర్ లో ఫైవ్ క్యాట్స్ కనబడుతున్నాయి కింద రివర్స్ లో వైట్ కలర్ లో త్రీ క్యాట్స్ కనబడుతున్నాయి అంటే మొత్తం ఎయిట్ క్యాట్స్ అనమాట సో ఆన్సర్ వచ్చి ఎయిట్ క్యాట్స్ నెంబర్ ఫైవ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో మన దేశ నాయకులు మొత్తం ఎంత మంది కనిపిస్తున్నారో చెప్పాలి ఫ్రెండ్స్ సో దీనికి మీకు ఇచ్చే నేను టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఈజ్ ఓవర్ మనకి ఇమేజ్ లో మొత్తం పది మంది దేశ నాయకులు కనబడుతున్నారు ఫ్రెండ్స్ సో మీరు ఆ యారో మార్క్స్ చూస్తే కనుక మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఆన్సర్ వచ్చి పది మంది నెంబర్ సిక్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ లో చాలా జంతువులు మరియు అలాగే పక్షులు కూడా ఉన్నాయి సో మీరు ఇందులో చెప్పాల్సింది ఇందులో ఒక చోట ఓవెల్ దాక్కుని ఉంది అంటే గుడ్లగోబ అది ఎక్కడ దాక్కునుందో మీరు చెప్పాలి దీనికి ఇచ్చే నేను టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ ఈ ఇమేజ్ ని కనుక మీరు రివర్స్ తిప్పితే ఇదిగో ఇక్కడ దాక్కునుంది ఓవెల్ సో ఫ్రెండ్స్ ఇది ఎంతమంది కనుక్కున్నారో ఒకవేళ కనుక్కుని ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ సెవెన్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఇమేజ్ లో మీకు ఏం కనిపిస్తుందో చెప్పాలి ఫ్రెండ్స్ దీనికి మీకు నేను ఇచ్చే టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈస్ ఓవర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ ఇమేజ్ లో చాలా మంది డాగ్ అని చెప్తారు కానీ అందులో ఇంకా ముగ్గురు ఉన్నారు ఇక్కడ చూస్తే ఒక చిన్న బాబు పైన వచ్చి వాళ్ళ మదరు ఇటు సైడ్ వచ్చి వాళ్ళ ఫాదర్ సో ఇక్కడ మొత్తం ముగ్గురు మనుషులు ఇంకా డాగ్ కూడా కనబడుతుంది ఇలాంటి ఆన్సర్ మీరు చెప్పినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఎయిట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ లో ఒక లెటర్ ఉంది ఆ లెటర్ ఏంటో మీరు చెప్పాలి దీనికి మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ యువర్ స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ వవర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా మంది చెప్తారనుకుంటున్నాను ఇందులో మనకు కనబడుతున్న లెటర్ వచ్చి హెచ్ సో మీరు కూడా హెచ్ అని అనుకున్నట్లయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ నైన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లెటర్స్లో ఎం అనే లెటర్ కనుక మీరు కనిపెడితే యు ఆర్ ఏ జీనియస్ ఫ్రెండ్స్ సో దీన్ని కొంచెం లాజికల్గా ఆలోచించాలి ముందే చెప్తున్నాను లాజిక్ గానే ఆలోచించాలి సో దీనికి మీకు నేను ఇస్తున్న టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఓవర్ ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ లో ఎం అనే లెటర్ పైన రెడ్ కలర్ లో ఎమ్ అని వైట్ కలర్ లో చూసారా అది ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను లాజిక్ గా ఆలోచించాలి అని నాకు తెలిసి కొంతమంది కనుక్కునే ఉండుంటారు సో అలా కనుక్కున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ టెన్ ఈ ఇమేజ్ లో మీకు మొత్తం ఎన్ని జంతువులు కనబడుతున్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ సో దీనికి మీకు ఇస్తున్న టైం టెన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ అవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న జిరాఫీ అండ్ ఎలిఫెంట్ కానీ ఈ మధ్యలో మీకు కనిపిస్తున్న వైట్ కలర్ లో మూడు కుందేళ్లు ఉన్నాయి రెండు కుందేళ్ళు కూర్చొని ఉంటే ఒక కుందేలు కూర్చొని గడ్డి తింటూ ఉంది సో మీకు ఇక్కడ మొత్తం ఐదు ఉన్నాయి మీరు కూడా ఇలాగే ఆన్సర్ అనుకున్నట్లయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ లెవెన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న క్యాట్ లో ఒక ఇన్సెక్ట్ ఉంది ఫ్రెండ్స్ అంటే కీటకం సో ఫ్రెండ్స్ ఇది మీరు చాలా డెప్త్ గా ఆలోచిస్తేనే కనిపెట్టగలుగుతారు సో దీనికి మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ స్టార్ట్స్ నౌ ఓవర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కీటకం వచ్చేసి సీతాకో మీరు ఈ ఇమేజ్ ని రివర్స్ తిప్పితే కనుక చూసారా ఇక్కడ సీతాకోచల కాకారం ఆకారం నెంబర్ ట్వల్వ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎమోజీస్ లో అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం చాలా చాలా కోపంగా ఉంది అదేంటో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి చాలా ఈజీ అందరూ చెప్పేస్తారు అనుకుంటున్నాను యువర్ టైం స్టార్ట్స్ నౌ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కింద నుంచి మూడో లైన్ లో రెండోది అది చాలా కోపంగా చూస్తుంది నెంబర్ థర్టీన్ ఈ ఇమేజ్ లో మీకు రెండు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఏ బిల్డింగ్ ఫస్ట్ దో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ సో దీనికి నేను మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ది సెకండ్ బిల్డింగ్ వచ్చి బ్రౌన్ కలర్ది ఎలా అంటే ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ బిల్డింగ్ మీద సూర్యకిరణాలు పడ్డాయి సో అందుకనే అది అలా బ్రైట్ గా కనబడుతుంది సో ఈ బ్లాక్ కలర్లో ఉన్న బిల్డింగ్ సూర్యకిరణాలకి అడ్డొచ్చినాయి కాబట్టి ఇది ఇలా బ్లాక్ లో కనబడుతుంది సో ఆన్సర్ వచ్చేసి బ్లాక్ కలర్ బిల్డింగ్ సో ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే అనుకున్నట్లయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ లో నాకు తెలిసి అందరికి ఫ్రాగ్ అనేది కనబడుతుంది కానీ ఆ ఇమేజ్ లో ఇంకో జంతువు కూడా ఉంది దీనికి నేను మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ ని లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేస్తే గుర్రం ఆకారం వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక ఫ్రాగ్ అండ్ గుర్రం కూడా కనబడుతుంది నెంబర్ ఫిఫ్టీన్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ లో మీకు ఏవేం కనబడుతున్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ సో దీనికి మీకు నేను ఇచ్చే టైం టెన్ సెకండ్స్ టైం స్టార్ట్స్ నౌ ఫ్రెండ్స్ ఇక్కడ అందరికీ క్లియర్ గా రెండు ఫిషులు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి కానీ ఇందులో ఉన్న ఇంకో ఆకారం ఏంటంటే ఈ ఇమేజ్ని ఓవరాల్ గా చూస్తే ఒక లేడీ ఆకారం ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ రెండు ఫిష్లు వచ్చి అమ్మాయి కళ్ళు ఇక్కడ చూసారా ముక్క ఆకారం ఇక్కడ కింద చూస్తే పెదాలు సో ఓవరాల్ గా చూస్తే ఒక లేడీ ఆకారం కనబడుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే కనిపెట్టినట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ సిక్స్టీన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ లో ఎన్ని జంతువులు ఉన్నాయి అలాగే ఈ ఇమేజ్ లో ఇన్సెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే కీటకాలు కూడా ఉన్నాయి సో మొత్తం మీరు ఓవరాల్గా ఎన్ని చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా డెప్త్గా ఆలోచించాలి ఫ్రెండ్స్ సో దీనికి కొంచెం టైం నేను ఎక్కువ ఇస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి నేను మీకు ఇచ్చే టైం ట్వంటీ సెకండ్స్ ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ నేను దీనికి మీకు టైం కూడా ఎక్కువే ఇచ్చాను ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా మంది కొన్ని కనిపెట్టినా కూడా ఇంకొన్ని కనిపెట్టలేదని అనుకుంటున్నాను అవేంటో చూద్దాం ఈ ఇమేజ్ లో మొత్తం వచ్చి ఫిఫ్టీన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వాటి పేర్లు కూడా ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మొత్తం కనిపెట్టడం అంటే చాలా గ్రేట్ ఒకవేళ మీరు అలా కనిపెట్టినట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ సెవెంటీన్ ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ లో మీకు ఎన్ని జంతువులు కనబడుతున్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసి చాలా ఈజీ సో ఈజీగానే చెప్పేయచ్చు సో దీనికి నేను మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ వవర్ ఫ్రెండ్స్ ఈ ఇమేజ్లో మొత్తం వచ్చి రెండు జంతువులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చి మంకీ రెండోది ఈ వైట్ కలర్లో వచ్చి సింహం ఫ్రెండ్స్ సో ఈ ఇమేజ్లో మొత్తం రెండు జంతువులు ఉన్నాయి మీరు కూడా అలా కనిపెట్టినట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఎయిటీన్ కొంచెం ఇది కష్టమనే చెప్పుకోవాలి చూద్దాం ఎంతమంది చెప్తారో ఫ్రెండ్స్ ఈ ఇమేజ్లో ఒక యానిమల్ ఉంది ఫ్రెండ్స్ అదేంటో మీరు చెప్పాలి ఇది కొంచెం కష్టమైందే చూద్దాం ఎంతమంది చెప్తారో సో ఫ్రెండ్స్ దీనికి నేను ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా మంది చెప్పలేకపోవచ్చు చూద్దాం ఆన్సర్ ఏంటో సో ఇమేజ్లో ఇమేజ్ లో ఉన్న యానిమల్ వచ్చేసి డాగ్ నాకు తెలిసి చాలా కొంతమంది కనిపెట్టి ఉంటారు సో అలా కనిపెట్టిన వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ నైన్టీన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ లో పికాక్ దాక్కునుంది ఫ్రెండ్స్ అది ఎక్కడుందో మీరు చెప్పాలి ఇది కొంచెం డెప్త్ గా ఆలోచించాలి ఫ్రెండ్స్ అలా అయితేనే మీరు చెప్పగలరు సో దీనికి నేను మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ సో యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ వవర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి కొంతమందే కనిపెట్టి ఉండొచ్చు ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇక్కడ ఉంది పికాక్ సో ఫ్రెండ్స్ ఇలానే మీరు కనిపెట్టినట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ట్వంటీ ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా లాజిక్ గా ఆలోచించాలి ఫ్రెండ్స్ ఎంతమంది ఆన్సర్ చెప్పగలరో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న మీకు ఈ నాలుగు గ్లాసుల్లో ఏ గ్లాసులో వాటర్ ఎక్కువ ఉన్నాయో చెప్పాలి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఇది చాలా చాలా లాజిక్ గా ఆలోచిస్తేనే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు సో దీనికి నేను మీకు ఇచ్చే టైం టెన్ సెకండ్స్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి తెలివిగా ఆలోచించే వాళ్ళందరూ ఇది కనిపెట్టగలుగుతారు ఫ్రెండ్స్ సో ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ గ్లాస్ అంటే బి ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న వస్తువులన్నిటికన్నా బి అనే గ్లాసులోనే తేలికైన వస్తువు ఉంది అంటే పిన్ సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఫ్రెండ్స్ మీరు కూడా బి అనే అనుకున్నట్టయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మీకు పార్ట్ టూ కావాలనుకుంటే పార్ట్ టూ అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్